హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్మా. ఉప్మా అనగానే ఇంకా అబ్బా ఉప్మానా అని అనుకొని అసలు తిననే తినరు చాలామంది, కానీ మా ఇంట్లో మాత్రం అందరూ బాగా తింటారనమాట. నాకు కూడా చాలా ఇష్టం. యాక్చువల్గా మా అమ్మ వంటలు నాకు చాలా ఇష్టం అనమాట. మా అమ్మ వంట చేసేటప్పుడు పక్కనే నిలబడుకొని అన్ని వంటలు చూసి చూసి ఇంకా నాకు వంటలు చేయడం అన్నా తినడం అన్నా చాలా ఇష్టం అనమాట. ఈరోజు ఉప్మాలో రెండు రకాలు కదా. ఈరోజు ఉప్మా ఏంటి అంటే గోధుమ రవ్వ ఉప్మా అనమాట. రెండు ఎర్రగడ్డలు, తర్వాత కరేపాకు, తిరువాతి గింజలు, టమేటాలు, పచ్చిమిర్చి, శనగకాయలు, ఇంకా మీ ఇంట్లో ఏమైనా క్యారెట్, ఇవేంటి జీడిపప్పు, ఇంకా ఇంకేం వేసుకుంటారు, క్యారెట్, జీడిపప్పు, బఠానీలు ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో లేవు కాబట్టి జస్ట్ అవి ఒక్కటే యాడ్ చేసాము. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 గంటలు నూనె వేసుకోవాలన్నమాట. 3, ఇంకొంచెం ఆయిల్ తక్కువ అనుకునే వాళ్ళు ఇంకొంచెం తక్కువ కూడా వేసేసుకోవచ్చు. కొంచెం వేడి అయిన తర్వాత తిరువాత గింజలు వేసేసుకోవాలి. తిరువాత గింజలలో నాకు సడన్గా పేర్లు గుర్తు రావట్లేదే, సారీ, ఆవాలు, ఉద్దిపప్పు, శనగబాయలు వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం అలా వేగిన తర్వాత వెంటనే ఇవి ఏంటి పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫస్ట్ ఆయిల్లో వేసుకుంటే ఏంటంటే కొంచెం కారం ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి కొంచెం కారం తగ్గుతుంది అనమాట. సో ఫస్ట్ పచ్చిమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరేపాకు వేసుకోవాలి. కరేపాకు వేసుకున్నాక కొంచెం దూరం రండి, లేకపోతే మొహాన్న వచ్చి పడతాయి అన్ని. సో కరేపాకు వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత శనగకాయలు కూడా వేసుకేసుకోవాలన్నమాట. ఇదే ప్లేస్లో మీరు ఇవేంటి జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చు, బాగుంటాయి అవి. కానీ అది కాస్ట్లీ కదా, మేము అంత రిచ్ కాదు, సో అందుకే మేము యాడ్ చేసుకోలేదు. నెక్స్ట్ ఎర్రగడ్డలు అనమాట. ఎర్రగడ్డలు ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది, అలా అని ఎక్కువ వేయద్దు. ఒక మీడియం సైజు ఉన్నవి 2 ఎర్రగడ్డలు వేసుకోండి. వేసుకున్న తర్వాత అవి కూడా ఫ్రై అయిన తర్వాతనే టమాటాలు వేసుకోండి. చిన్నప్పుడు ఒకసారి మా అమ్మ చెప్తుంటే నేను చేశాను అనమాట ఉప్మా. మా అమ్మ ఎర్రగడ్డలు టమాటాలు ఒకేసారి వేసినందుకు నన్ను పటా అనిపించిందనమాట మా అమ్మ. అప్పటి నుంచి నాకు గుర్తనమాట, ఏంటి ఫస్ట్ ఎర్రగడ్డలు ఫ్రై అయిన తర్వాతనే టమాటాలు వేయాలని. ఒకటేసారి వేసినందుకు నన్ను పీకిందండి అట్లే మా అమ్మ. తర్వాత వన్స్ టమాటాలు యాడ్ చేసినాక కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలన్నమాట. సాల్ట్ వేసి ఏంటంటే కొంచెం తొందరగా ఉడికిపోయినట్టు ఫ్రై అయిపోతాయి అన్నమాట. తర్వాత ఇందాక మనం తీసుకున్నాం కదా గోధుమ రవ్వ, అదే గ్లాస్తో, అదే చిన్న సైజు చెంబుమైన ఉంటుందని చెప్పాను కదా మా ఇంట్లో ఒక గ్లాసు, ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ తీసుకునిందనమాట మా అమ్మ. ఒకవేళ ఇంకా కొంచెం పొడి పొడిగా కావాలి అని అనుకుంటే మీరు 1/4 అయినా తీసుకోవచ్చు. లేదు ఇంకొంచెం ఎట్లా అంటే పొడిగా కాకుండా ఇట్లా రావాలంటే 2 గ్లాసులు అనమాట. కానీ చల్లారిన తర్వాత ఆబ్వియస్గా అది కొంచెం పొడిగానే అవుతుందండి. సో బెటర్ మీరు 2 గ్లాసులే వాటర్ తీసుకోండి. మరీ 1.5 తీసుకుంటే సరిగ్గా లేకుండా పొడి పొడిగా అంటే మరీ పొడి పొడిగా ఏదో పిండి తిన్నట్లుంటుంది అనమాట. అలా కాకుండా 2 గ్లాసులు తీసుకోండి. బాగా మసిలేటప్పుడు మాత్రమే పిండి గోధుమ రవ్వ వేసుకోవాలన్నమాట, అట్లా బుడగలు వచ్చేటప్పుడు. అలా కాకుండా వాటర్ వేసిన వెంటనే వేస్తే ఇంకా ఎత్తిపోతల పథకం అనమాట, ఇంక ఎత్తిపోతుంది ఉప్మా. అలా కాకుండా బాగా మసిలేటప్పుడు వాటరు బుడగలు వచ్చేటప్పుడు వేసేసుకొని 5 to 7 minutes మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని అలానే ఉంచాలి సిమ్లో, ఎక్కించి పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెడితే ఇంకా అంతే, మీరు ఇంకా ఉప్మా తిన్నట్టే అనమాట. ఆ రోజు అలా కాదు, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా కేక్ లాగా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఉప్మా. సో మా అమ్మ ఇంక ఇప్పుడే ఉప్మా అయిపోయింది అని అనుకొని థమ్స్అప్ సింబల్ చూపించేసి వస్తుందన్నమాట. నేను చెప్పాను అనమాట ఏదైనా వంట అయిపోయిన వెంటనే థమ్స్అప్ సింబల్ చూపి అని, అంటే మా అమ్మ చూపించింది. కానీ ఇంట్లో ఇంకా కొత్తిమీర కూడా ఉందన్నమాట. నేనేం చేశానంటే ఇంట్లో ఇంకా కొత్తిమీర ఉంది కదా, గార్నిష్ లాగా పైన అలా పెట్టమ్మా, తర్వాత నువ్వు కంప్లీట్ అయిందని చెప్పు అని చెప్పి చెప్పానమాట. అందుకే మళ్ళీ మా అమ్మ ఇంకొంచెం కొత్తిమీర ఉంటే పైన వేసుకోవచ్చు. ఆకుర మంచిదే కదండి తింటే, సో అందుకే నాకు ఇష్టం అనమాట. మా ఇంట్లో నేను బాగా తింటాను ఆకుకూరలు. సో అది ఆకుర వేసిన తర్వాత ఇంకా ఇంతే అండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. ఖచ్చితంగా ఇలానే చెయ్యండి, బాగా రాకపోతే నన్ను అడగండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.